మొన్న జరిగిన మంత్రి మల్లారెడ్డిపై దాడిని ఏ విధంగా నిరసించవచ్చు? ఇది ప్రజల్లో తిరుగుబాటు అనుకోవచ్చా లేకపోతే ఎట్లా? అది కాదు, కానీ ఆ రెడ్డి అనేది పెట్టుకున్నారు. అసలు యాక్చువల్గా రెడ్డి అనే అక్కడ ఉండాలి. అసలు ఇక పార్టీ అంటే కొంచెం నానా రకాల పార్టీ వాళ్ళు వస్తారు ఆ రెడ్డి దాంట్లో. రెడ్డిలు కూడా తెలుగుదేశం ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ ఉండొచ్చు, రకరకాల పార్టీలు ఉండొచ్చు. కానీ అది రెడ్డి కాబట్టి కొంచెం రెడ్డి అక్కడ వాళ్ళు. కానీ ఆయన పోయేటప్పుడు ఏదో ప్రజలు అనుకోవచ్చు దాని విషయంలో. కావాలని చేసింది అది, కావాలనే వాళ్ళు ప్రజలు ఆయన మీద ఏదో పుట్టించి ఆయన మీద రెడ్డి అని. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి చేసిండు అన్నారు. కావచ్చు, వాళ్ళ వల్ల పడదు కదా, రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి పడదు కాబట్టి మంచుకున్నా పడనట్టే, మంచిగా లేకున్నా పడినట్టే. అది పొలిటికల్ వాళ్ళు అనుకునేది. వాళ్ళు చేయబట్టి మన ప్రజల మీద మన మీద మోపుతున్నారు. అది వాళ్ళిద్దరూ ఇద్దరు సంపాదించుకున్న వాళ్ళే, ఇక పొలిటికల్ కాబట్టి ఒకరికి పడకుంటేనే మన మీద అది ఇరుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు దేశంలో చూసుకుంటే పెట్రోల్ రేట్లు పెంచడం మాత్రం వందలలో వేస్తున్నారు, తగ్గించడం మాత్రం 5 రూపాయలు 6 రూపాయలు అంటారు. ఇది ఎంతవరకు? వాడు పెంచేటప్పుడు 50 పైసలు అంటున్నాడు, దించేటప్పుడు అంటున్నాడు. మెల్లమెల్లమెల్లమెల్లమే ప్రజలకు ఇబ్బంది పడకుండా 100 పెంచాడు. ఇప్పుడు 70 రూపాయలు పెట్రోల్, ఇప్పుడు 120 అయింది. మనం 9 రూపాయలు ఏదో తగ్గించింది. అది కేంద్రం అట అని, కేంద్రం తగ్గించాలి, ఇంకా తగ్గించాలి. ప్రజలు చాలా నష్టం ఇబ్బందిగా పడుతున్నారు. పెట్రోల్ పెంచారు, గ్యాస్ పెంచారు, డీజిల్ పెంచారు, నిత్యావసర వసతులు పెంచారు, నానా రకాల ప్రజలు కరెంటు పెంచారు. ఎక్దం ప్రతిదీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ 1 మంత్లో అయితే మొత్తం పెంచడమే. ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ ప్రజల మీదనే మనకు ఇబ్బంది. ఇప్పుడు లిక్కర్ పైన 20 రూపీస్ పెంచారంటున్నారు కదా, అది పెంచడం కరెక్టే అనుకోవచ్చా? లిక్కర్ మాత్రం పెంచడం కరెక్ట్ కాదు, ప్రజలకు ఇబ్బందికరం. నేను తగ్గించాలి అసలు లిక్కర్. ఇప్పుడు ఈ డబ్బులు పెంచడం ద్వారా తాగే వాళ్ళు తగ్గిపోతారని వాళ్ళకు ఉందనుకో. ఇక ప్రజలు కొంచెం అలపాటు పడిలే, కష్టం చేసుకున్న వాళ్ళు కొంచెం అలసిపోవడానికే బానిస పడ్డారు. దాదాపు కష్టం వాళ్ళే చిన్నది చిన్న లిక్కరు పెంచకూడదు, పెద్ద లిక్కర్ పెంచుకో. డబ్బులు నోడు అక్కడ తాగుతాడు, డబ్బులేను ఇది. చిన్న లిక్కర్ పెంచకూడదు, పెద్ద లిక్కర్ పెంచుకో. స్కాచ్ పెంచి పెంచుకో, ఇది చిన్నది పాపం. ఈ ప్రజల కార్మికులనే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు, చిన్న తర్వాత వాళ్ళనే ఇప్పుడు ఇబ్బంది పెట్టి లిక్కర్ మీద. పెద్దవాళ్ళు కరెక్టే ఉన్నాడు, చిన్నవాళ్ళు నష్టపోతున్నాడు. రాష్ట్రం గురించి చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ పరిపాలన అంటే పర్లేదు, ఎందుకంటే 4 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ వచ్చింది, ఇదాన్ని ఒక కాలేజీ అని చెప్పబాయ్. మన నరేంద్ర మోడీ వచ్చాడు, ఈ గవర్నమెంట్కి కాలేజ్ ఇస్తా, ఈ హాస్పిటల్ ఇస్తా అని ఎందుకని ఆయన. ఇప్పుడు ప్రజలకు ఏమిస్తావు చెప్పు, నాకేమిస్తావు? నేను అడిగేది ప్రజలకు ఒక కాలేజ్ ఇచ్చిపోతా, ఒక హాస్పిటల్ కడతా, ఒక స్కూల్ కడతా, మీకు హైదరాబాద్కి ఇచ్చిపోతా అని ఆయన ఏం చెప్పలేదు కదా. ఏమైనా కేసీఆర్ మీద అది కొడుకు తండ్రి పరిపాలిస్తారని అది చెప్పాడు. అది అట్లు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అన్నారు, రైతు బంధు దళిత బంధు అంటారు, మరి ఇది ప్రజల ఎంతవరకు చేకూరు? ప్రజల కొరకు బాగా తిరిగారు వాళ్ళు. ప్రజల కొరకు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు కరెక్ట్, కానీ కొనడానికి దొరకదు వాళ్ళకు, దొరకక ఇవన్నీ సానుకులు తప్పించుకోవడానికి ఇవన్నీ. వాళ్ళు కొనడానికి ఎక్కడ అమ్మడానికి తెలుగు దొరకలేదు. ఇప్పుడు అమ్మడానికి వాళ్ళకు గవర్నమెంట్ దొరకక ఇవన్నీ 3 ఎకరాల భూమి అన్నారు, కానీ వాళ్ళు గవర్నమెంట్ కొందామంటే దొరకలేదు, భూమి ఎవరు అమ్మతలేరు. ప్రజలు అట్లా తయారైపోయారు. ఇప్పుడు మళ్ళీ దళిత బంధు రైతు బంధు, ఈ దళిత బంధు అయితే ఇది కొంచెం ఇబ్బందికరమే. వాళ్ళే డిస్కస్ చేసుకుంటున్నారు, నాకు ఇచ్చిండు నీకు ఇచ్చిండు, ఇప్పుడు నీకు ఇవ్వకుండా నాకు ఇవ్వకుండు, మన ఇద్దరే అటు గవర్నమెంట్ సరిగ్గా ఉంటుంది, మన ఇద్దరే కొట్లాడుతున్నాం, నీకు ఇచ్చారా నాకు ఇచ్చారా అని. అది పరిస్థితి. వచ్చే ఎన్నికలు కేసీఆర్ గెలిచే అవకాశం ఉందంటే, ఎందుకంటే 10 పార్టీలే మళ్ళీ కేసీఆర్కి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే 10 పార్టీలు వస్తున్నాయి కేసీఆర్కి అంటున్నారు. తెలంగాణలో బలమైన ప్రతిపక్షాలు లేవంటారు? లేవు, రౌండే కొట్లాడతారు వీళ్ళు. కాంగ్రెస్లో కొట్లాడతారు, బీజేపీలు మొత్తం సరిచి పార్టీ పైన పాడేది. ఇప్పుడు మన రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్ కొత్త చూసి నింపింది అనుకుంటే, కానీ వాళ్ళు వీళ్ళు కొట్లాడుతున్నారు, వీళ్ళు ఐక్యత లేదు కాంగ్రెస్లో. కాంగ్రెస్ మన వేస్తారు ఓట్లు, కానీ ఐక్యత లేక, వాళ్ళు ప్రజలలో ఐక్యత లేక, కాంగ్రెస్ ఐక్యత ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నాడు, కానీ ఆయన మనం మెత్తుకుమింగానే వాళ్ళు సీనియర్లు. హనుమంతరావు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు, ఏం లేకున్నా లుంగేసరి కట్టుకోరాదు ఆయన ముఖ్యమంత్రి అంటాడు ఇప్పుడు అట్లా. ఇప్పుడు అలాగే బీజేపీలో చూసుకుంటే బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండ్రు, ఒక ఛాన్స్ కావాలని చెప్పి అడుగుతుండ్రు, మరి తెలంగాణ ప్రజలు ఇచ్చారు. అయితే వ్యక్తిగతంగానే ఆయనకి ఎవరు ఇప్పుడు చెప్పాలంటే
నేను ముందు గుర్తే నాకు నాకు ఫేత్ ఉంటుంది, నీ ముందు గుర్తే నాకు నాకు ఫేత్ ఉంటుంది. రేవంత్ రెడ్డి అదే పని, బండి సంజయ్ అదే పని, ఇది కేశాన్ని తిట్టాలి. అంతే కేశాన్ని తిట్టాలి. వీళ్ళు పార్టీలకు ఏం చేస్తుంది చెప్తారు, ప్రజలకు ఏం చేస్తుంది చెప్తలేరు. కేశాన్ని తిట్టాలి, కవితను తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి. వాళ్ళు ఒకటే తిట్టుడు, ఈ తిట్టుడు నేర్చుకున్నారు. కేశాన్ని తిట్టాలి, కవితను తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి. వాళ్ళు తిట్టుడే, ప్రజలకు ఏం చెప్తాను చెప్తలేరు. ఇప్పుడు 216 వీళ్ళు ఇస్తున్నారు తెలంగాణ. నువ్వు 400 ఇస్తావు, 300 పార ఇస్తావు చెప్పు. ఇప్పుడు షాది ముంబార్కు పెట్టావు 150 ఇస్తున్నాడు, నువ్వు 400 ఇస్తావు చెప్పు. అట్లా చెప్పాలి కానీ వాళ్ళు వీళ్ళు తిట్టిన 50 ఉన్నాయి. అట్లా నువ్వేమిస్తావు, కాంగ్రెస్ ఏమిస్తావు, ప్రజలకు ఏమిస్తావు, బీజేపీ ఏమిస్తావు? ఇప్పుడు కేకే పాలు అంటారు 50 కోట్లు పెడతా అంటారు తెలంగాణకు, మరి వానికి ఏ ఓటు పడతాయా? అసలు శర్మిల వస్తుంది, అది పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, వీళ్ళందరూ వస్తున్నారు, పడతాయి వెళ్ళి ఓటు. వాళ్ళందరూ వచ్చి 3 ఎమ్మెల్యేలు వచ్చి మళ్ళీ రూలింగ్ గవర్నమెంట్కి చూస్తారు వీళ్ళందరూ పోయి. ఏపీలో ఉండే షర్మిల తెలంగాణ వాదని, తెలంగాణ పెట్టని, తెలంగాణ కొడలేదు. ఇష్టం వచ్చి వచ్చి ఇచ్చే తీసుకుని తప్పలేదు. చిరంజీవి తెచ్చుకొని పోయాడు, ఆమె ఎంతనే చిరంజీవి ఇన్సల్ట్ అయిపోయాడు. కానీ ఎంత పవన్ కళ్యాణ్ అక్కడ ఇన్సల్ట్ అయ్యాడు. వీళ్ళు వీళ్ళు కాదు, వీళ్ళతోటి కాదు పని. తెలంగాణలో ప్రజల కష్టాలు తీరాలంటే ఏ పార్టీ రావాలి? ఎందుకంటే ఇప్పుడు కొన్ని పెండింగ్ ఉన్నాయి, వేరే పార్టీ అయితే పెండింగ్ ఆగిపోతాయి. ఈ లోరింగ్ గవర్నమెంట్ అయితే మరి పెండింగ్ అవుతుంది, మనం అడగచ్చు. వాడిచ్చిపెట్టిపోయినాక వీడు చేస్తాడా? చేయలేడు కదా, మళ్ళీ వీళ్ళే చేసేవారు వస్తేనే మళ్ళీ ఈ పెండింగ్ పనులు క్లియర్ అవుతాయి. పెండింగ్స్ ఉన్నాయి కదా, కొన్ని దళిత బంధు, డబుల్ బెడ్రూమ్స్ కొన్ని అక్కడక్కడ ఉన్నాయి కదా, అవి పెండింగ్ ఉన్నాయి. రైతు బంధు అసలు అవి రెండు, రైతు బంధు దళిత బంధు రెండు కొంచెం ప్రజలలో విసుగుపెట్టు. ఎందుకంటే ఎరికైనా పోటీ పడుతున్నారు, నీకు ఇస్తే నాకు ఇస్తే మన ఇద్దరేం కొట్లాడుతున్నాం, అది పోటీ పడి. దళిత బంధు ఒక అదంటే వేరు, ఈ రైతు బంధు మాత్రం 2 ఎకరాల్లో 3 ఎకరాలు లిమిట్ పెట్టండి. 50 ఎకరానికి ఇస్తున్నాం, 20 ఎకరానికి ఇస్తున్నాం, 10 ఎకరానికి ఇస్తున్నాం, ఇల్లు లేనివానికి ఇస్తాను, అట్లా అనాలి. కానీ ఇది లిమిటెడ్ ఉండాలి, రైతు బంధు లిమిటెడ్ ఉండాలి. 2 ఎకరాలా, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలా లిమిటెడ్ ఉంటే బాగుంటుండే ఈ రైతు బంధు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో చూస్తే జగన్, తెలంగాణ చూస్తే కేసీఆర్, వీరిద్దరి పాలన ఎవరి పాలన బాగుందంటే అయ్యా కేసీఆరే ఉంటుందిలే. బాగానే కేసీఆర్ ఉండే, ఎందుకంటే వీని మించింది ఇవ్వలేడండి, చేస్తాడు. ఎందుకంటే నేను న్యాయకు ఉంది, కానీ కేంద్రం ఇస్తలేడు. కేంద్రం రూపాయి కొంచెం ఇన్సల్ట్గా ఉన్నాడు కేసీఆర్. నేను అడిగింది ఇచ్చేది ఇవ్వు, ఇవ్వంది ఇవ్వకు, రాష్ట్రానికి ఏది రావాల్సిన ఆ రాయి తీస్తే ప్రజలు వెళ్తారు. కొంచెం ఈయన ఈ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా, ఆ స్కీమ్స్ ప్రజలకు ఇచ్చింది కాబట్టి కొంచెం విధులేక కొంచెం చిన్నబోయినట్టు ఉన్నాడు. కేంద్రం ఇవ్వలేక